లక్షల రూపాయల నిధులను వెచ్చించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు సైతం తమ సమస్య వైపు కన్నెత్తి చూడటం లేదని, తమ సమస్యలను పట్టించుకున్న వారే కరుమయ్యారని హమాలీ కాలిన వారు వాపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవిపల్లి మండలం హమాలీ కాలనీ పంచాయతీలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తుంది. మురుగు కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పూడికతీత పనులు చేపట్టక పోవడంతో మురుగు ఎక్కడికక్కడ నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద అధికంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి మురుగు కాలువల శుభ్రతపై దృష్టి సారించి సమస్య లేకుండా చూడాలని విన్నవిస్తుంది. అదే మరి అట్లా అయితేనేమో అట్లా వాళ్ళు అబ్బోనా బేట. ఇప్పుడు సార్ మాకు ఇక్కడ హమాలీ కాలనీ మాది, నా పేరు కమలా. మొత్తం వాన వచ్చి అంతా వరద అంతా గలీజ్ అంతా ఉండి ఎవరు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు సార్. మొత్తం నీళ్లు పోతలేవు. మొత్తం రెండు పక్కలు కూడా మాకు గోడ గూలేటట్టు. మా పిల్లలకు మాకు అందరికీ జరాలి. ఇంట్లో ఎవరు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు సార్. మేమేం చేయాలి మరి? మరి ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు సరిగా. ఈ కాలువలు లేవు, మురికి కాలువలు లేవు, ఏం లేవు. అడ్డం దిడ్డం తీసి మొత్తం గోడ మా ఇల్లు అంతా ఇది గూలేటట్టు ఉంది సార్. మరి ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు ఎంత వర్షాలు కొడుతున్నాయో. హమాలీ కాలనీ ఏదో ఇక్కడే ఉన్నాయి. ఈ కాలువ ఏదంతా ఉండలేకపోతాను. వాంతులు, జ్వరము, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కిరాయకు ఉంటాను. ఆ ఇల్లు కాల చేస్తే ఇల్లు ఖాళీ చేయండి అంటాను. ఇల్లు ఆడ దొరుకుతారు. ఆ సమయానికి చెప్తే సమయ కాసం తీసి శుభ్రంగా చేపిస్తాడు. అది మొదటి నేర్కొని అంటాను. వాళ్ళు పోతే ఎత్తాను వేసుకోమంటే అవంటే నేర్కో అంటే ఎవరు తీస్తారంట. అది తీసిందంతా అలానే పోయింది. మళ్ళీ